వెల్కమ్ టు TR9 టీవీ నేను శిల్ప. డోన్ పట్టణంలో ఏపీ మోడల్ కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మిక తనిఖీలు చేసిన అధికారులు. కర్నూలు జిల్లా డోన్ పట్టణంలో ఏపీ మోడల్ కస్తూరిబా గాంధీ స్కూల్ మరియు హాస్టల్లో ఆంధ్రప్రదేశ్ బాల బాలికల హక్కుల పరిరక్షణ కమిషనర్ సభ్యురాలు రాజేశ్వరమ్మ విద్యాశాఖ అధికారులు కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏపీ మోడల్ స్కూల్లో ఉపాధ్యాయులు విద్యార్థులు దినసరి హాజరు పట్టిక గల రిజిస్టర్లను తనిఖీ చేసి ఏపీ మోడల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయునితో మాట్లాడడం జరిగింది. పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడుతూ బాల్య వివాహాలు అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. అనంతరం బాల బాలికల వసతి గృహంలో భోజన వసతి మెనుకు అనుగుణంగా భోజనం అందిస్తున్నారా లేదా అని పిల్లలతో చర్చించడం జరిగింది. వారు పడుతున్న సమస్యల గురించి తెలుసుకొని ప్రతి విద్యార్థికి వారి హక్కులు వారి రక్షణ కోసం ఎన్నో చట్టాలు ఉన్నాయని ధైర్యం ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించారు. అలాగే అక్కడున్న మరుగుదొడ్లు స్నానాల గదులు పడక గదులను వంటశాలను సామగ్రి నిల్వ గదిని తనిఖీ చేయడం జరిగింది. చివరగా కస్తూరిబా గాంధీ బాలికల పాఠశాల వసతి గృహానికి చేరుకొని గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు విద్యాలయంలోకి వర్షపు నీరు చేరటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నీరు బయటకు వెళ్లటానికి మార్గం లేకపోవటంతో అక్కడ నిల్వ ఉండిపోయిన మురుగు నీరుగా మారి దుర్వాసన వెదజల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ICDS APD విజయ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారిని శారద మండల విద్యాశాఖాధికారి ఏ ప్రభాకర్ పాల్గొనడం జరిగింది. మొన్న
దీంట్లో సిగ్నేచర్ తీసుకున్నాం. మేజర్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా రాలేదా? ఫోన్ చేస్తే నైట్ ఏదైనా బాగాలేదంటే మెడిసిన్ అయినా ఓన్లీ గవర్నమెంట్ ఇచ్చినట్టు యూజ్ చేస్తారా లేకపోతే బయట గవర్నమెంట్ తక్కువ రేర్ మేడం బయట తెచ్చుకుంటుంది అంటే వీక్లీ వన్స్ మేడం రూటీన్ అని ఫస్ట్ ఇప్పుడు ఈ కాలేజ్కి ప్రిన్సిపల్ సార్ వచ్చేసి చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్, చాలా హెల్ప్ చేశారు స్టూడెంట్స్కి, కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్, క్వాలిటీ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఈ మోడల్ కాలేజ్ అనేది ఒక మంచి పేరు ఉంది మేడం దోనికి. అలా కాకుండా ఇప్పుడు స్టూడెంట్స్ అంటే ఇప్పుడు స్టూడెంట్స్ సరిగ్గా లేదనుకో టీచర్స్కి ప్రాబ్లమ్ ఉంది. ఓన్లీ వీఆర్ థింకింగ్ అబౌట్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఆఫ్ స్టూడెంట్స్, బట్ వీఆర్ నాట్ థింకింగ్ అదర్ సైడ్ ఆఫ్ టీచర్స్. అంటే ఒక స్పెసిఫిక్ డే అనేది ఉంటుంది, ఐ మీన్ మంత్లో థర్డ్ వీక్ మాత్రమే పోలీస్ వచ్చేసి వాళ్ళకి స్టూడెంట్స్ వారు మాట కరెక్ట్వే వాళ్ళు ఏం చేస్తున్నారు యాజ్ యూజువల్. సెకండ్ ఇయర్స్ వాళ్ళు కానీ ఇక్కడ సీనియర్స్ వాళ్ళు అక్క వాళ్ళు ఇద్దరు షేర్ చేసుకొని ఒక ముగ్గురు కలిసి గ్రూప్గా ఉండి మీరందరినీ డిస్కస్ చేసుకుంటారు. వర్గం లేదు ఓకేనే కమ్యూనికేట్ దే ఆర్ నాట్ ఇన్ పొజిషన్ టు లిజన్ అట్ లీస్ట్ మై వర్డ్స్ వై దే ఆర్ నాట్ లిజనింగ్ దే జస్ట్ టాకింగ్ అబౌట్ ఆఫ్ దిస్ థింగ్స్ ప్రాబ్లమ్ ఐ కెన్ నాట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు. నా పేరు రాజేశ్వరమ్మ. నేను 15, 16, 17 ప్రోటోకాల్ ద్వారా మేము కర్నూలు జిల్లాను పర్యటించడానికి వచ్చాము. ఫస్ట్ రోజు మేము శిశుగృహ, అబ్జర్వేషన్ హోము, చిల్డ్రన్ హోము, మళ్ళీ వచ్చేసి అవన్నీ విజిట్ చేసాం. మోడల్ స్కూల్లు అవన్నీ విజిట్ చేసాం. ఇది రెండో రోజు. మేము ఎమ్మెనూరులో విజిట్ చేయడానికి వెళ్ళాం. అక్కడ పిల్లలు మంత్రాలయంలో ఆటో బోల్తాబడి ఉన్న పిల్లలను పరామర్శించి అక్కడ నుంచి మళ్ళీ ఒక అబ్బాయి జెడ్పీ స్కూల్లో అబ్బాయిని కొడితే అక్కడికి కూడా వెళ్ళి ఆ ఇష్యూని కూడా మేము దృష్టి తీసుకొచ్చి అక్కడ టీచర్ను సస్పెండ్ చేయడం జరిగింది. ప్లస్ మళ్ళీ వచ్చేసి హెచ్ఎం గారికి కూడా కొద్దిగా వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పాం. అక్కడ నుంచి ఇప్పుడు డోన్కి వచ్చాం. డోన్లో ఏపీ మోడల్ స్కూల్ను విజిట్ చేసినాం. విజిట్ చేసిన సమయంలో అక్కడ క్లీనింగ్ లేదు, కొద్దిగా క్లీనింగ్ ప్రాబ్లం ఉంది. మళ్ళీ కస్తూర్బా స్కూల్కి వచ్చాం. కస్తూర్బా స్కూల్లో కూడా మధ్యలో వాటర్
అలాగే స్టోరేజ్ లాగా ఉండిపోతున్నాయి. వర్షం నీరు ఇలా ఉండడం వల్ల పిల్లలకు ఆరోగ్యం చెడిపోతుంది, దానివల్ల చాలా అనర్థాలు కూడా వస్తాయి. కాబట్టి ఇది మేము పీవో దృష్టికి తీసుకెళ్ళి కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి మేము దీన్ని పరిష్కరించుతాము. ప్లస్ ఇక్కడ కూడా క్లీనింగ్ శానిటేషన్ అసలు ఏం బాగలేదు. ప్లస్ ఇక్కడ స్కావెంజర్స్ వర్కర్స్ అందరూ ఉన్నా కూడా సరిగ్గా ఇక్కడ వసతులు లేవు, పిల్లలకి బాగలేదు. కాబట్టి దీనిపైన మేము చర్యలు తీసుకుంటున్నాం. అదే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.